లేజినెస్. ఓకే, మేనేజ్మెంట్ అండ్ లేజినెస్. ఈ లేజినెస్ పోవాలంటే ఒకటి చెప్తాను నేను. ఫస్ట్ ఒక గోల్ పెట్టుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా తిన్నామా పన్నామా లేసామా, నాకు ఫ్యాన్ లేదు, నాకు టీవీ లేదు, నాకు బైక్ లేదు, నాకు సెల్ ఫోన్ లేదు, నాకు స్మార్ట్ ఫోన్ లేదు, ఇలా ఆలోచించకుండా ఫస్ట్ ఒకటి అనుకోవాలి, నేను ఈ ఈ రోజు వరకు ఒక సంవత్సరం వరకు నేను ఈ స్టేజ్లో ఉండాలా, ఒక 2 సంవత్సరాల వరకు ఈ స్టేజ్లో ఉండాలి సార్, నాకు ఇప్పుడు కూడా ఒక గోల్ ఉన్నది, నెక్స్ట్ 5 ఇయర్స్లో నేను ఈ రోజు ఉన్నట్టు ఉండను. ఆనెస్ట్ చెప్తున్నా, ఈ రోజు ఉన్న స్టేజ్లో నేను ఉండకపోవచ్చు, నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత నేను ఒక డిఫరెంట్ స్టేజ్లో ఉండాలని నేను ఆలోచిస్తున్నాను. అది తప్పకుండా అవుతుంది. ఎప్పుడు అవుతుంది అని అంటే, యూ హ్యావ్ టు వాక్ ఆన్ ఇట్, యూ హ్యావ్ టు స్లీప్ ఆన్ ఇట్, యూ హ్యావ్ టు టాక్ ఆన్ ఇట్, అండ్ యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్. ఇది ఈ మధ్య ఇది ఇది చేసేటప్పుడు ఒకసారి మనం అనుకున్నట్టుగా మనకు కలిసి రాదు. కలిసి రాకున్నా పర్వాలేదు, మనము అంబిషన్ చేంజ్ చేయాలి కానీ మన 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 అంబియన్స్ చేంజ్ చేయాలి కానీ అంబిషన్ చేంజ్ చేయదు. నేను నిన్న పెట్టాను నా ఫేస్బుక్ లో, ఎప్పుడైనా కూడా వెళ్ళాలనే దారికి ఫ్లైట్లు వెళ్తామా బస్సులు వెళ్తామా నడుచుకుంటూ వెళ్తామా పడతా లేస్తా వెళ్తామా కాదు, అక్కడికి వెళ్ళటమే ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ డిడ్. నేను అమెరికాకి వెళ్ళాలనుకున్నప్పుడు 2 సార్లు నాకు వీసా రాలేదు, 2 సార్లు నాకు H1 వీసా రాలేదు. మరి ఆడొకటి B1 వీసా ఉంటుందన్న తెలివి కూడా లేదు, నాకు నాలెడ్జ్ కూడా లేదు. నేను తిరిగి తిరిగి ఒక 10-20 ఇన్స్టిట్యూట్లు తిరిగి అక్కడక్కడ తెలుసుకొని మరి B1 వీసా అని ఒకటి ఉంటుందని చెప్పి ఆ B1 వీసాకు కూడా అమెరికాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కి పర్కాల్లో ఉన్నారు. శ్రీకాంత్ మార్క నా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య, తన నేను చూడనే లేదు వీసా వచ్చేటప్పటికి. నేను వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను బతలాడి వాళ్ళని B1 వీసా అని ఒకటి ఉంటుందట అమ్మ నాకు చేయించండి అని చెప్పి బతలాడి చేయించుకొని అమెరికాకి వెళ్ళిన. అంటే చెయ్యాలి తప్పకుండా, ఏదో ఒకటి చేయాలనే గోల్ ఉండాలి, దాని వెనుక చాలా కృషి చేయాలి, దాని వల్లనే సాధ్యమైతే సార్. రోల్ మోడల్ కడుపులో ఆకలి, రోల్ మోడల్ అంటే కడుపులో ఆకలి, అప్పుడు అప్పుడు పూట గడిస్తే చాలు, పూట గడిస్తే చాలు అనేది ఒకటే. రోల్ మోడల్ చూసేది ఎక్కడ ఉన్నది, హాస్టల్లో ఉన్నప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు ఉప్మా దొడ్డు రవ్వ ఉప్మా పెడితే పురుగులకి ఉప్మా రవ్వకు తేడా తెలియకుండా తిన్న రోజులు, అప్పుడు కడుపు నిండా భోజనం దొరికితే చాలు, మరి నా ఇద్దరు పిల్లలు కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి తపన. రోల్ మోడల్ ఎక్కడిది అయితే, ఈ పిల్లలకి ఏదైనా చేయాలని అప్పుడు అనిపించేది కానీ అప్పుడు అంత శక్తి లేదు. ఇప్పుడు ఇప్పుడు చేయగలుగుతున్నాం, ఈ రోజు చేయగలుగుతున్నా పిల్లలకి, కానీ అప్పుడే అనిపించేది. హలో మ్యామ్, యా చెప్పమ్మా. మ్యామ్ చెప్పమ్మా, మేము బిడ్డలంతా మా దృష్టిలోనే ఉండి మేము ఏం చెప్తున్నా వాళ్ళు వినలే. మీరు అమెరికాలో ఉండి మీ బిడ్డను అంత చేసింది దానికి ఎట్లా మేడం కారణము? బిడ్డలు వినాలంటే పిల్లలకు ఫస్ట్ మన పరిస్థితులు చెప్పాలా. మనం ముగ్గురం భోజనం చేయాలంటే 2 రోజులకే సరిపోతుంది, 3వ రోజు భోజనం లేదు, దానికోసం కష్టపడాలనే విషయం ఎందరు పేరెంట్స్ చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి. వాళ్ళకు ఫాల్స్ చెప్తా ఉంటారు, మనం బండి కొనుక్కుంటాం, మనం బస్సు కొనుక్కుంటాం, మనం కారు కొనుక్కుంటాం, ఇవి చెప్తారు కానీ మనకు పూటకు ఫుడ్ లేదనే విషయం పేరెంట్స్ చెప్తున్నారా? పిల్లల దగ్గర పేరు కొంటున్నారా? పిల్లలకు పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? చేయట్లేదు కదా. అలా చెప్పకపోవడం వల్ల పిల్లలకు అర్థం కావట్లేదు. చూడండి ఆ 91 పిక్చర్ 2000.